జూన్ 20 ఈర్ష్య అనే తప్పు సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1 2 వచనాలు మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడిరి వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను ఐరిష్ నవల మరియు నాటక రచయిత శామ్యూల్ బెకెట్కు అతని కృషికి గొప్ప గుర్తింపు వచ్చింది అయితే అందరూ ఆయన విజయాన్ని హర్షించలేదు రచయితగా ఆయన కీర్తి ప్రతిష్టలు పెరిగే కొలది అతని భార్య కలిగిన అసూయ వల్ల బెకెట్ యొక్క వైవాహిక జీవితం పాడైపోయింది 1969లో ఒకరోజు అతని భార్య ఫోన్ వస్తే మాట్లాడింది ఓ క్షణం విన్నది క్లుప్తంగా మాట్లాడి ఫోన్ పెట్టేసింది తర్వాత ఆమె బెకెట్ వైపు తిరిగి దెబ్బతిన్నట్టుగా చూసి చిన్నగా ఎంత ఘోర విపత్తు అన్నది తర్వాత తెలిసింది ఏమిటంటే తన భర్తకు సాహిత్యంలో నోబెల్ బహుమతి వచ్చిందని ఆమెకు అప్పుడే తెలిసిందని మోషే సోదరుడు సోదరి అయిన మిర్యాము అహరోనులు అలాగే అసూయపడి దోషులయ్యారు మోషే వేరొకరిని భార్యగా చేసుకున్నప్పుడు ఈ ఇద్దరు వారి అభ్యంతరాలు వెళ్ళగక్కడం ప్రారంభించారు బహుశా అతనిపై ఈ స్త్రీ మరీ ఎక్కువ ప్రభావం చూపిస్తుందని వారు భయపడ్డారేమో బహుశా ఈ స్త్రీ అతనికి తమ పట్ల ఉన్న ప్రేమానురాగాలను దొంగిలిస్తుందని భయపడ్డారేమో కారణం ఏదైనా వారి హృదయాలు అసూయతో నిండిపోయి వారు తమ సోదరునికి వ్యతిరేకంగా మాట్లాడసాగారు అందుకు స్పందిస్తూ దేవుడు ఈ ముగ్గురిని ప్రత్యక్ష గుడారానికి రమ్మని పిలిచాడు దేవుడు ఈ రీతిగా వారిని కలిశాక మిర్యాము కుష్టుతో మొత్తబడింది 10వ వచనం ఆమె ఆంతర్యంలో ఆమెను తినివేస్తున్న అసూయ బాహ్యంగా ఆమెను తినివేసే వ్యాధిగా మారింది కేవలం మోషే యొక్క విజ్ఞాపన ప్రార్థన ఆమె ఘోర మరణం పొందకుండా కాపాడింది అసూయ ఈనాడు క్రైస్తవుల హృదయాల్లో ఉండడం చూడవచ్చు మరియు దాని పర్యవసనాలు కూడా అంతే భయంకరంగా ఉంటాయి సంఘ క్రిస్మస్ విశేష గాన వేడుకలో ఎవరికి ఒంటిగా పాడే అవకాశం దొరికిందనే దాన్ని బట్టి కలిగిన అసూయ సంఘ గాయక బృందాలను చీల్చేసింది ఓ సోదరి ఎక్కువ ప్రజాదరణ పొందినందుకో లేక ఓ సోదరుడు తనకంటే బాగా పనిచేసినందుకో కలిగిన ఈర్ష్య తోబుట్టువుల మధ్య కూడా చీలికలు తెచ్చింది కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల అసూయపడ్డ సందర్భాలు ఉన్నాయి ఒకవేళ మీ హృదయంలో అసూయ ఉన్నట్టు గమనిస్తే వెంటనే దాన్ని సమూలంగా పెరికేయండి దాన్ని పాపంగా ఒప్పుకోండి మీరు ఎవరి పట్ల ఈర్ష్యపడతారో వారికి మేలు చేయడానికి ప్రయత్నించండి ఎంత ఎక్కువగా ఈర్ష్యను తచ్చాడనిస్తే అంత ఎక్కువగా అది మీకు మిగతా వారందరికీ నష్టం కలిగిస్తుంది లోహాన్ని తుప్పు నాశనం చేసినట్టు అసూయ మనుషుల్ని నాశనం చేస్తుంది దేవుడు మిమ్మను దీవించునుగాక గాక